హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి బిక్కవోలు వినాయకుడి గుడికి అయితే వెళ్తున్నామండి. బిక్కవోలు గుడికి వెళ్ళడానికి డిస్టెన్స్ అయితే కాకినాడ నుంచి 30 కిలోమీటర్స్ వస్తుందండి. అదే రాజమండ్రి నుంచి అయితే 40 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడైతే మేము దారిలో ఉన్నాము, వెళ్తున్నామండి గుడికి. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇప్పుడు మా వాళ్ళు కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు. ఈలోపు నేను కొబ్బరికాయ తీసుకుందామని ఇక్కడికి వచ్చానండి. కొబ్బరికాయ అయితే తీసుకున్నాను నేను. దీంతోపాటు ఇక్కడ బెల్లం కూడా ఇస్తారంట. బెల్లం ఇవ్వడం వల్ల మనం ఏదైనా కోరికలు అనుకుంటే అవి నెరవేరుతాయంటండి. ఇదిగోనండి, గుడి అయితే ఇదేనండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇదిగోనండి, ఇదే గుడి, బిక్కవోలు వినాయకుడి గుడి. ఇంతకు ముందు కూడా వచ్చామండి మేము. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది. అంటే సాటర్డే వచ్చాము మేము, అందుకు చాలా ఖాళీగా ఉంది ఈవినింగ్ టైంలో రావడం వల్ల. చూస్తున్నారు కదా, గుడి అయితే ఇదండి. ఇప్పుడు నేను మీకు కార్ పార్కింగ్ కూడా చూపిస్తాను, ఎక్కడ కార్ పార్క్ చేసామో. అంటే కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా తెలుస్తుందని చెప్తున్నానండి. గుడి నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి కార్ పార్కింగ్ ఇచ్చారండి. ఇక్కడ కార్స్ బైక్స్ అవి పార్క్ చేసుకోవచ్చు. చాలా ఖాళీగా ఫ్రీగా ఉంది ఇదంతా కూడా, ఖాళీ స్థలం. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాం మేము. ఇదేనండి గుడి అంతా చూస్తున్నారు కదా. గుడి అయితే ఇంకా ఓపెన్ చేయలేదండి, 4కి ఓపెన్ చేస్తారంట. ఈలోపు మీకు గుడి మొత్తం చూపిస్తాను. దీని యొక్క విశిష్టతను కూడా మనం తెలుసుకుందాం. ఈ గుడి వచ్చేసి 1100 సంవత్సరాల చరిత్ర ఉన్న బిక్కవోలు ఆంధ్రప్రదేశ్లోని అతి ప్రాచీన క్షేత్రాల్లోనే ఒకటండి. గోదావరి తీరంలో ఉన్న బిక్కవోలు ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలు కలిగిన దేవాలయం అండి. ఇది తూర్పు చాళుక్యులచే ఆరాధించబడినది. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో శ్రీ స్వామివారు స్వయంభూగా కొలువై ఉన్నారండి. స్వామివారి విగ్రహము ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద శిలా విగ్రహం అండి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి, చాలా ప్రశాంతంగా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళకి అన్నదానం కూడా చేస్తున్నారండి. ఇది నిత్య అన్నదానం అంటండి, ప్రతిరోజు ఉంటుంది. ఇదండి గుడి యొక్క విశిష్టత. ఎవరికైనా నచ్చినట్లయితే వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.